अंदर की नमस्कार नि बजेट चूस्ते राष्ट्रमेंट देश गर्वपड़े विधा वैपुन अभिवृद्धि रेडो वैपुन संक्षेम कार्यक्रम समपाल प्रधानमंत्री व्यवसाय रंगा की पेदपीट वेस्तू सागु रेंडो वैपुना व्यवसायानिकि अनुबंधंगा उन्नटुवंटि डेरी अंटे पाड़ी मीद दग्गर दग्गर ओक 12 लक्षल मंदि कुटुंबालु आधारपड़ि उंटायि ओकसारि डेरील गुरिंचि आलोचिस्ते गत प्रभुत्वालु चाला भिन्नंगा उंडे अंटे ए रोजु कूडा मन डैरी बतकने परिस्थिति गतंलो लेकुंडे नीकु विजय डैरी आल्रेडी प्रभुत्वं रन चेस्तुन्नटुवंटिदी अदे विधंगा सहकार रंगंलो उन्नटुवंटि करीमनगर कानिवंडि नल्गोंड कानिवंडि मुल्कनूरु कूडा करीमनगरे अयिते दीनि मीद एंटंटे रैतांगं मीकु मुल्कनूरु डैरी ओकसारि आलोचिस्ते मोत्तं लेडीस अक्कड असल आ फैक्टरी के आश्चर्य पोतर अदे विधा नलगोंड मन करीमनगर डैरी ब्रह्मांड अटे करीमनगर का वाल अवकाश प्राता नीक हैदराबाद अदा सहकार रहा पेदपीट वेस्तू विजय डैरी 2014 बिफोर 30 को लास्ट उठी डैरी अटे वाइंड अप जैसे परिस्थिति नुंची गौरव मुख्यमंत्री गारु इच्चिनटुवंटि प्रोत्साहन मूलान आ 30 कोट्लु उन्नटुवंटि बकायलन्नी क्लियर चेस्तू ई रोजु रमारमे 60 कोट्ल रूपायलु डिपॉजिट चेसे परिस्थितिकि मेमु वच्चाम मा टर्नओवर कूडा ओकसारि चूस्ते 676 कोट्ल टर्नओवर कु मरि मेमु रावडं जरिगिंदि దాంతో పాటు మీకు కరీంనగర్ డైరీ కూడా 347 కోట్ల టర్నోవర్ ఉంది నల్గొండ ఒక 200 కోట్లు ములకనూరు మరి 100 కోట్లు దాటడం దీంట్లో ప్రధానంగా ఏందంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అంటే పాల ధరతో పాటు 4 రూపాయల ఇన్సెంటివ్ అదనంగా ఇవ్వడం దీంట్లో రైతాంగం కూడా మా డైరీలకే పాలు పోసేటువంటి పరిస్థితులు రావడం ఈ రోజు బ్రహ్మాండంగా మరి డైరీ రంగాన్ని విస్తరించడమే కాకుండా ఈ రోజు మా అవుట్లెట్స్ కూడా విపరీతంగా పెంచేశాం ఒకప్పుడు 168 అవుట్లెట్స్ ఉండే బట్ ఈ రోజు దగ్గర దగ్గర 400 వరకు పోయినాం ఇంకా 1000 అవుట్లెట్లు ఓపెన్ చేయాలన్నటువంటి సంకల్పంతోని ఈ రోజు విజయ డైరీ ఒకసారి ఆలోచిస్తే మాకున్నటువంటి గీ ఏదైతే నెయ్యి ఉన్నదో బాంబే గాని పూణే గాని వేరే రాష్ట్రాలలో కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి నెయ్యి ఉన్నది దగ్గర దగ్గర మాకు 17 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ రోజు నీకు వాటర్ బాటిల్ మొదలుకొని మీకు లస్సీ గానివండి అదే విధంగా బటర్ మిల్క్ గానివండి ఈ మధ్యన ఐస్ క్రీమ్స్ కూడా మేము ఇంట్రోడ్యూస్ చేశాం మీరందరూ చూసారు ఈ విధమైనటువంటి ప్రొడక్ట్స్ మా యొక్క విజయ డైరీ కాదు ఈ మూడు డైరీలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని బ్రహ్మాండంగా చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటిది కాబట్టి ఒకప్పుడు మా ఒక విజయ డైరీకి 35000 మంది రైతులు పాలు పోస్తుండే బట్ 4 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చిన తర్వాత ఇది లక్షకు వచ్చింది లక్ష మంది రైతులు ఈ రోజు మాకు పాలు పోస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా చూస్తే మీకు కరీంనగర్ గాని నల్గొండ గాని ములకనూరు కూడా ఈ 4 రూపాయస్ ఇన్సెంటివ్ తర్వాత మరి విపరీతంగా పెరిగిపోయింది ఒక దగ్గర 10000 పెరిగింది ఒక దగ్గర 15000 పెరిగింది ఒక దగ్గర 34000 పెరిగింది బట్ వాళ్ళకు రైతుల కావాల్సినటువంటిది మరి బ్రహ్మాండంగా వాళ్ళ రేట్ తో పాటు రేట్లు కూడా పెంచుకుంటూ వచ్చాం ఈ మధ్య కాలంలో రూపాయి పెంచినాం మళ్ళీ దాంతో పాటు వాళ్ళకు సరైన సమయంలో ఆ పాల ధరకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇమిడియట్ గా పాలు ఎంత పోస్తే దానికి సంబంధించినటువంటి డబ్బులు వెంటనే ఇయ్యడం ఈ 4 రూపాయల ఇన్సెంటివ్ కొంత కరోనా వైరస్ వచ్చి కొంత ఇబ్బంది అయ్యింది ఈ రోజు
నాలుగు డైర్లకు సంబంధించి 39.34 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా అంటే మాకు విజయ డైరీతో పాటు మరి మిగిలిన మా కోఆపరేటివ్ డైరీస్ రైతాంగానికి అంతే ఇది శుభవార్త. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది ఏంటంటే ఇంకా కొన్ని బకాయిలు మిగులుతాయి, అది వీలైనంత తొందరలో 100% ఇవ్వాలన్నటువంటి మరి ఉద్దేశంతో మేము ఉన్నాం. దాంతో పాటు మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బాగా లాభాల బాటలో వచ్చినప్పుడు మరి 4 రూపాయల ఇన్సెంటివ్కు మేము కూడా 1 రూపాయి షేర్ చేస్తామని చెప్పి ఈరోజు విజయ డైరీ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నల్గొండ, ముల్కనూరు వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ 4 రూపాయలలో మేము కూడా 1 రూపాయి షేర్ చేస్తామని మరి వారు ముందుకొచ్చినందుకు నేను ప్రభుత్వ పక్షాన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా దీంతో పాటు ఈ 4 డైరీలకు సంబంధించి 2,13,000 మంది మెంబర్స్ ఉన్నారు టోటల్గా. ఈ 2,13,000 మంది మెంబర్స్కు మిల్క్ ఎనిమల్ ఇప్పించాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. దాంట్లో ఇప్పటి వరకు 60,000 అంటే 59,000 పై చీలుకు ఇప్పుడే ఇప్పించడం జరిగింది. దాంట్లో కూడా ఒకసారి ఆలోచిస్తే 80,000 రూపాయలు దాని కాస్టు, దాంతోపాటు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగిలిన కలిపితే ఒక 5,000 అవుతాయి. దాంట్లో 50% సబ్సిడీ మీద మరి గవర్నమెంట్ ముందుకొచ్చి మన మిల్క్ ఎనిమల్ మనం పర్చేజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు 75% సబ్సిడీ మీద ఇస్తున్నాం. దాంట్లో మొన్న కరోనా వైరస్ వచ్చింది కాబట్టి ఈ 60,000 అయిన తర్వాత మిగిలిన కొంత ఆపడం జరిగింది. బట్ నెక్స్ట్ ఈ మే జూన్ తర్వాత మళ్ళీ కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ముందుకెళ్తాం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైతే గొల్ల కుర్మలు మరి షీప్ మీద గొర్రెల మీద ఆధారపడేటువంటి కుటుంబాలకు మరి బ్రహ్మాండంగా ఫస్ట్ ఫేజ్ ఇచ్చి ఈ మధ్యకాలంలో పోయిన 1.5 మంత్ బ్యాక్ ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి డీడీస్ 28,360 డీడీస్ కూడా వెంటనే క్లియర్ చేయమని ఆదేశాలు ఇచ్చిర్రు, దానికి డబ్బులు కూడా ఇచ్చిర్రు. నిన్న బడ్జెట్లో కూడా సెకండ్ ఫేజ్కు సంబంధించి ఇంకా 3,00,000 యూనిట్ల గొర్రెలు కొనుక్కోవడానికి 3,000 కోట్ల రూపాయలు పెట్టాడు. వారికి మా డిపార్ట్మెంట్ పక్షాన, రెండోది మా సామాజిక వర్గం యాదవులు కానీ మరి కుర్మలు కానీ వారి పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒకప్పుడు మీకు అందరికి ఆలోచిస్తే ఆ రోజు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తామని హేళన చేసి ఎగతాళిగా మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో గొర్రెల సంపద గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్ననే పార్లమెంటు రిలీజ్ చేసిన దాంట్లో ఈ దేశంలోనే హయ్యెస్ట్ నంబర్ ఉండడమే కాకుండా ఈరోజు ఆ కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఎంతో పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతున్నటువంటిది. రెండోది గొర్రెల వలన వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా ఇది రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు దాని ద్వారా వచ్చేటువంటి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి నీకు ఎరువులకు కానీ ఇతరత్ర కూడా ఉపయోగపడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెండోది మేము రీసెంట్గా ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ ఏవైతే మరి ప్రారంభించినామో బహుశా మీకు కూడా ఆ కుల్ఫీ ఏమన్నా తెచ్చారా? ఆ కుల్ఫీ మీరు టేస్ట్ చేసిండి వచ్చి అది మలై కుల్ఫీ. ఈరోజు ఈ యొక్క డైరీ రంగంలో మీకు ప్రైవేట్ కాంపిటీషన్, ఈరోజు అమలు కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, లేకపోతే రకరకాలు ఉన్నాయి దొడ్ల కానీ ఇంకేమున్నాయన్నా, క్వాలిటీ కానీ తిరుమల కానీ ఇవన్నీ కాంపిటీషన్లో ఉన్నటువంటి రంగాలు. బట్ దానికి దీటుగా ఎదిరించే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ స్థాయిలో తీసుకురావడం అనేది దాంట్లో మా కృషి పట్టుదల. ఈరోజు మా యొక్క డైరీ చైర్మన్ గారు లోక భూమారెడ్డి గారు, మా అధికారులు, మిగిలిన డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా ఒకసారి ఆలోచిస్తే ఏ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అందరికీ కాంపిటేటివ్గా మేము ముందుకెళ్తున్నాం. రెండోది అవుట్లెట్లు కూడా నేనేమైతే వేయి చెప్పినో అవి టెంపుల్ కానీ టూరిజం ప్లేస్ కానీ పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా నెహ్రూ జులాజికల్ పార్క్ కానివ్వండి ఇటువంటి ప్రాంతాలలో. రెండోది ట్యాంక్ బండ్ కానీ అప్పర్ ట్యాంక్ బండ్ కానీ దీంతోపాటు ఎన్టీఆర్ గార్డెన్ కానీ లుంబిని పార్క్ కానీ షార్ట్లీ మీకు ఒక వారం 10 రోజులలో చాలా అవుట్లెట్లు వస్తున్నాయి మావి. దాంతోపాటు
మీకు టెంపుల్ ప్రాంతాలలో టూరిజం ప్లేసెస్లలో. దీన్ని రెండోది ఏంటంటే మా పబ్లిసిటీ కూడా ఫేస్బుక్ కానీ ఈ కార్డ్స్ కూడా మేము ఇప్పటి వరకు ఒక 100 ఇచ్చినాం, ఇంకా 250 ఇవ్వబోతున్నాం. ఇవద్ద పుష్ కార్డ్స్ ఉన్నాయి, టోటల్ మొత్తం 500 మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పటికే మీకు ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో తప్పకుండా మా సెక్రటరీ గారు అధికారులు చేసినటువంటి కృషి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేశాను. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు డే వన్ ఆయన 2014లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం భారతి. ఈరోజు మనము 100,000 పాలు తీసుకునేటువంటి దగ్గర 350,000 సీజన్లో మా ఒక్క విజయడానికి 350,000 లీటర్లు వస్తున్నాయి. రెండోది కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అంత ఆషామాషి విషయం కాదు. దీన్ని తొక్కేశారు, టోటల్గా తొక్కేసినటువంటి దాన్ని బయటికి తీసుకురావడం, ఈరోజు లైమ్లెట్లు పెట్టడమే కాకుండా ఈరోజు విజయ బ్రాండ్కు ఉన్నటువంటి డిమాండ్ ఇష్టపడేటువంటి మరి వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అవైలబిలిటీ కావాలనేటువంటిది వారి యొక్క ఆలోచన. అందుకే దీన్ని మనం 1,000 అవుట్లెట్ల వరకు పెంచుకొని ముందుకెళ్తున్నాం. రెండోది స్పేస్ అంతా ఐడెంటిఫై చేసినాం, చాలా ప్రాంతాలలో ఇప్పటికే వచ్చినాయి. హైదరాబాదే కాకుండా నీకు రాష్ట్రవ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.